అందరికీ నమస్కారం అక్షయతృతీయ అంటే ఏంటి బంగారం ఈ రోజున ఎందుకు కొనాలి భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తది అన హిందువులు జైనువులు జరుపుకుంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలాడుతుందన్నది భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణంలో ఉంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోంది అక్షయతృతీయ వైశాఖ శుద్ధ తదే రోజున కృతయోగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం అది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట నేలను ఒక అడుగులో తవ్విన జలధార పొంగుకొచ్చేదట నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడనే శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదని పొందిన రోజు ఇదే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టి అక్షయతృతీయ నాడు రాహుకాలాలు వజ్యాలు వర్తించవు నిమిషం సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయతృతీయ రోజే పెట్టుకుంటారు ఈ రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అవుతుంది సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏట చందనోత్సవం జరుగుతుంది ఈరోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు అక్షయతృతీయ ప్రాముఖ్యత ఒకటి పరశురాముని జన్మదినం రెండు పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం మూడు కృతయుగం మొదలైన దినం నాలుగు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం ఐదు వ్యాసమహర్షి మహాభారతంను వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన దినం ఆరు సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన దినం ఏడు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం ఎనిమిది ఆదిశంకర్లు కనకధారా స్తవంను చెప్పిన దినం తొమ్మిది అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం పది ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసునుడి వారి నుండి కాపాడిన దినం పదకొండు ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు పన్నెండు బృందావనంలోని బంకబిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజుని దక్కుతుంది పదమూడు ఈ రోజు సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్